రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. రాజన్నను దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయంలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను ఆలయం వెనుక భాగంలో ఉన్న పార్కింగ్ ప్లేస్ నుండి అధికారులు భక్తులకు అనుమతి ఇచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం శానిటైజర్ ఇచ్చి లోపలికి పంపించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలను ఆలయంలోకి అనుమతించలేదు. ఎలాంటి ఆర్జిత సేవలు లేనప్పటికీ భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దక్షిణ కాశీ రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రావణ మాసం మహాపర్వ కాలం స్వామివారికి 4 సోమవారాలు ఈ శ్రావణ మాసంలో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేక పరిపూర్ణ ప్రసిద్ధి కొరకై, లోక సంరక్షణ కొరకై ఈరోజు మహారుద్రయాగం చేయడం జరిగింది. ఇట్టి మహారుద్రయాగ ప్రభావం చేత ఈ లోకంలో భయంకరమైన మహమ్మారులు దూరమై ప్రజలందరూ చల్లగా క్షేమంగా ఉండాలి, ఆయుస్సు ఆరోగ్యం ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండాలి. ఈ శ్రావణ మాసం నిండాలు కూడా రాజరాజేశ్వరి అమ్మవారికి చతుష్టయ పూజ, రాజరాజేశ్వరికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన మహారుద్రయాగం, మహాలక్ష్మీదేవి అమ్మవారికి అఖండమైన కుంకుమార్చన మహాలక్ష్మీ యాగం, భీమేశ్వరాలయంలో మహాలింగార్చన మహాప్రదోష పూజ, ఈ వేములవాడలో ఉన్న శివాలయాల అన్నిటి ఎందు కూడా మహావైభవంగా స్వామి సేవ చేయడం జరిగింది.